స్త్రీ పురుష వ్యత్యాసంలో భారత్కు 108వ స్థానం. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలని రూపుమాపడంలో మన దేశం పెద్దగా పురోగతి సాధించలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక WEF విడుదల చేసిన అంతర్జాతీయ స్త్రీ పురుషుల వ్యత్యాసం నివేదిక 2018 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలో 108వ స్థానంలో నిలిచింది. అక్కడ ఇప్పటికే 85.8% వ్యత్యాసం తగ్గింది. సమాన పనికి సమాన వేతనం ఉపసూచిలో 72వ స్థానం దక్కింది. స్పామ్ కాల్స్లో మనకు 2వ స్థానం. అపరిచితులు, మార్కెటింగ్ సంస్థల నుంచి వచ్చే స్పామ్ కాల్స్లో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానంలో ఉందని ట్రూ కాలర్ నివేదిక వెల్లడించింది. 2018 సంవత్సరానికి బ్రెజిల్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దేశీయ టెలికాం వినియోగదారులు అందుకున్న మొత్తం కాల్స్లో స్పామ్ కాల్స్ 6.1% అని తన వార్షిక నివేదికలో ట్రూ కాలర్ పేర్కొంది. గ్లోబల్ రీసెర్చ్ టెలికాం సెంటర్. గ్లోబల్ రీసెర్చ్ టెలికాం సెంటర్ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనుబంధంతో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో యుఏవీ తయారీ కేంద్రం. ఇక్కడ యుఏవీ అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. హైదరాబాద్లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, అదేవిధంగా ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవరహిత విమానాల తయారీ కేంద్రం ప్రారంభమైంది. అదానీ ఎల్బిట్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కాంప్లెక్స్ పేరుతో శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేసినారు. హైబ్రిడ్ ఏరోబోట్ తయారీ. భారత్, రష్యాలు కలిసి హైబ్రిడ్ ఏరోబోట్ను సంయుక్తంగా అభివృద్ధి పరిచాయి. బోదెలు, కాలువలు, నదులు, సరస్సులు, సముద్రాలు, నదులు, అదేవిధంగా 10 సెంటీమీటర్ల నీటి మట్టం మాత్రమే ఉన్న చిత్తడి నేలలు, దట్టంగా పేరుకుపోయిన మంచుపై ఈ పడవలు ప్రయాణించగలవు. మాల్దీవులకు భారత్ 10,000 కోట్ల సాయం. మాల్దీవులకు భారత్ 10,000 కోట్ల సాయం అందించింది. చైనా నుంచి తీసుకున్న రుణాల భారంతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం ప్రకటించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్తో మోదీ చర్చలు జరిపారు. మయన్మార్లో రాష్ట్రపతి పర్యటన. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీసమేతంగా మయన్మార్ను 4 రోజుల పాటు పర్యటించారు. ఆయన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమైనారు. పలు పరిపాలనా అంశాలపై ఇరువురు చర్చించారు. దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించేందుకు ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు. తర్వాత కాలంలో ఎస్సీ ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ పథకాన్ని విస్తరించినట్లు తెలిపారు. ఫిక్కీ అధ్యక్షునిగా సందీప్ సోమాని. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షునిగా శానిటరీ వేర్ ఉత్పత్తి సంస్థ సందీప్ సోమాని ఎంపికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందించిన ఆయన ప్రెసిడెంట్ పదవికి ఎన్నికైనట్లు ఫిక్కీ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా 50% రిజర్వేషన్లు మించకూడదు, అందువల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మిస్ యూనివర్స్ కాట్రియానా. మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీ పడగా కాట్రియానా విజేతగా నిలిచింది. 2018 డిసెంబర్ నెలలో బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీలో ఆమెను విజేతగా ప్రకటించారు. ఎన్బిఈ సభ్యుడిగా డాక్టర్ సుధాకర్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా ప్లాస్టిక్ సర్జన్ నిపుణుడు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ నియమితులయ్యారు.
ఈయనకు డాక్టర్ రక్షికాంత్ దేవ్ నుండి నియామక పత్రాలు అందుకున్నారు. ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్గా ఉదయ్ శంకర్. ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్గా ఉదయ్ శంకర్ను నియమించారు. ఇతను ఫిక్కీ 2018-19 సంవత్సరానికి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. 12వ ఆసియా యూరప్ మీటింగ్. 12వ ఆసియా యూరప్ మీటింగ్ బెల్జియంలో బ్రసెల్స్లో జరిగింది. ఈ సమావేశం 2 రోజుల పాటు జరిగింది. దీనికి వెంకయ్యనాయుడు హాజరైనారు. దీనిలో ప్రధానమైన థీమ్ గ్లోబల్ పార్ట్నర్స్ ఫర్ గ్లోబల్ ఛాలెంజెస్. మిజోరాం కొత్త సీఎంగా జోరంతంగా ప్రమాణ స్వీకారం. ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంతంగా 2018 డిసెంబర్ 15 ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రుల చేత గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్లోని రాజ్భవన్లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవల ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలవడం జరిగింది. జోరంతంగా 1998-2003 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. మిస్ ఇండియా వరల్డ్ వైడ్గా శ్రీసైని. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం భారతీయ అమెరికన్ యువతి శ్రీసైనికి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్ట్స్ సిటీలో జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతలు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్వా, బ్రిటన్కు చెందిన అనుషా సరీస్ మొదటి 2 రన్నరప్గా ఎంపికైనారు. 13 సంవత్సరాలకే సాఫ్ట్వేర్ కంపెనీ. 9 సంవత్సరాలకే మొబైల్ యాప్ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 సంవత్సరాలకే సాఫ్ట్వేర్ కంపెనీని దుబాయ్లో స్థాపించాడు. కేరళకు చెందిన ఆదిత్య రాజేష్ 5 సంవత్సరాలకే కంప్యూటర్ వాడటం ప్రారంభించాడు. ఇతను పలు కంపెనీలకు వెబ్సైట్లు, లోగోలు రూపొందిస్తున్నాడు. సింధు ప్రపంచ టూర్ టైటిల్ కైవసం. తెలుగు అమ్మాయి ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో టైటిల్ చేజిక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నూతన అధ్యయనం లభించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు చిరకాల ప్రత్యర్థి 2 సీడ్ అయినటువంటి నోజోమి ఒకుహరాపై విజయం సాధించింది. ఇది చైనాలోని గ్యాంగ్ జేలో జరిగింది. హాకీ ప్రపంచకప్ విజేత బెల్జియం. బెల్జియం హాకీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. బెల్జియం 3-2 పెనాల్టీ షూట్లో మాజీ ఛాంపియన్ నెదర్లాండ్స్ను ఓడించింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్. పంజాబ్లోని కపుర్తలాకు చెందిన హర్షదీప్ సింగ్కు 2018 గాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పురస్కారం లభించింది. లండన్లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ అవార్డు పొందిన వారిలో హర్షదీప్ సింగ్ చిన్న వయస్సు కలిగినవాడు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు గాను కాంగ్రెస్ 68 స్థానాలు, బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. కోస్తా ఆంధ్రాలో పెథాయ్ తుఫాన్. ఆంధ్రప్రదేశ్ను భయపెడుతున్న తుఫాన్ పెథాయ్. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజా అని అర్థం. కనీసం 61 కిలోమీటర్ల వేగం గాలులతో కూడిన తుఫాను సంభవించినప్పుడు పేరు పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టడం 2004 ప్రారంభమయ్యింది. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘే. శ్రీలంక ప్రధానిగా రనిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1 అక్టోబర్ రాజకీయ కారణాలతో విక్రమసింఘేను తొలగించి ఆ స్థానంలో రాజపక్సేను నియమించారు. పార్లమెంటును కూడా రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయాలను సుప్రీంకోర్టు రద్దు చేసి విక్రమసింఘేను తిరిగి నియమించాలని ఆదేశించింది. 13వ సిఐఐ అగ్రిటెక్ ఇండియాను చండీగఢ్లో భారత రాష్ట్రపతి ప్రారంభించారు. దీనిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక పద్ధతులను అమలు చేయాలని సూచించారు.